పందిల ఐక్యత ఓటాబంది గ్రామ సేవకుల యొక్క సమస్యలు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సిద్దిపేట జిల్లాలోని వివిధ మండలాల నుంచి అందరం కూడా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. మనం గత 12-13 రోజుల నుంచి ప్రభుత్వం ఏదైతే ఈ వతందారుల జీవోను రద్దు చేయాలని పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలని చెప్పేసి మనం ధర్నాలకు పూనుకుంటా ఉన్నాం. గత 20-25 రోజుల నుంచి అసలుదారులు బీఆర్ఏలు మాకు ప్రభుత్వం పర్మనెంట్ చేసిందని ఇక మేము మీ వంతుల వారిగా ఓటాబందారులను మేము చేయనీయమని చెప్పేసి జీతాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. దాని విషయంలో ఈరోజు మనం కలెక్టర్ గారిని కలిసి మన యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో వరకు తెలియజేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని వారు కూడా ప్రభుత్వం దృష్టికి పంపించి అది ఏదైతే మనకు జరిగే అన్యాయం ఉందో దాన్ని ఆప్దాలు చేపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. దానికి మన అందరం కూడా ఓటాబంది గ్రామ సేవకులు మనసం వ్యక్తం చేయాలి. రేపటి నుంచి కూడా మన సమస్యలు పూర్తి స్థాయిలో చర్చలు అయ్యేదాకా మనం యథావిధిగా ఎవరి మండలాల్లో వారు కార్యాచరణ రూపొందించుకున్న ప్రకారం ధర్నా కార్యక్రమాలు కూకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక పెద్ద సమస్యగా ఉంది, కొట్లాటలు కూడా అవుతున్నాయి. మళ్ళా మరి చిన్న ఊరు, వంద గుడిసెల ఊరు, ఆడ కూడా కొట్లాట్లు అవుతున్న సందర్భం కనిపిస్తుంది మనకు. కాబట్టి మీరు ఏదైతే ఓటాబంది అడుగుతున్నారో ఖచ్చితంగా ఎవరు శ్రమ చేస్తే వాళ్ళకు వేతనం రావాలి. ఎవరు కష్టపడతారో వాళ్ళకి వేతనం రావాలి. కానీ ఒక హక్కుదారుల మన పేరుతోటి ఇంకో పేరుతోటి దోపిడీ చేయకూడదు. మనల్ని మనల్ని దోపిడీ చేస్తున్న సందర్భం ఉంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి ఓటాబందీ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సంఘం తరఫున ఎవరు పనిచేస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి. మీది న్యాయమైన పోరాటం. మీ న్యాయమైన పోరాటానికి దళిత భోజన ఫ్రంట్ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని తెలియజేస్తున్నారు. సరే, అయితే మేము ఓటాబందీ సారా మతందారుల కింద మేము పాలు చేస్తున్నాం సార్. అయితే విసాధారణం ఒక మండలంలో, దుబ్బాక మండలంలో చిన్నగా 106 మతందారులు ఉండే, అసలుదారులు ఉంటే దాని కింద ఓటాబందీ ద్వారా మేము 1200 మంది మతలో వారి చేస్తున్నాం సార్. అయితే ఈసారి మన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు పర్మనెంట్ చేయాలి. మాకు బేస్ కేర్ వాళ్ళ అకౌంట్లో జీతాలు పడుతున్నాయి సార్. వతందరగా మేము చేసేటోళ్ళకి మాకు జీతం ఇవ్వమని ఇస్తలేదు. మమ్మల్ని ప్రభుత్వం పర్మనెంట్ చేసింది. మేము మాది మేము మీకు జీతం ఇవ్వమంటుంది. అట్లా ఒకవేళ కొంతమంది ఇచ్చినా కానీ 1500 పట్టుకొని ఇస్తున్నాం. ఆ విధానాన్ని రద్దు చేసి ఆ జీవో రద్దు చేయాలని సార్. ఇటువంటి వాళ్ళ జీతాలు వాళ్ళ అకౌంట్లు వేయకుండా పాత పద్ధతిలో ఇంతకుముందు మేము రెవెన్యూ టికెట్ మీద సంతకం పెట్టి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళే తీసుకున్నాం సార్. ఆ విధానాన్ని కొనసాగించాలని. ఎవరు డ్యూటీ చేస్తే వాళ్ళ అకౌంట్ వేస్తారు డబ్బు. ఓకే మేడం, ప్రభుత్వానికి పంపిస్తుంది. మా సైడ్ నంగూరు మండలం. థ్యాంక్ యూ సార్.